దేశ చరిత్రలో తెలంగాణ సర్కార్ రికార్డు సృష్టించింది. మరో ఎన్నికల హామీను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసింది. నిధులు విడుదల చేసి వెంటనే టింగ్ టింగ్ అంటూ రైతుల సెల్ ఫోన్లు పోగాయి. వారిని రుణాల నుంచి ప్రభుత్వం విముక్తి కలిగించింది. రుణమాఫీ అమలుతో రైతుల కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. చాలా ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శనలు చేసిన రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన మరో ఎన్నికల హామీ అమలైంది. రైతు రుణమాఫీ పథకాన్ని తెలంగాణ సర్కార్ అమలు చేసింది. సచివాలయం వేదికగా మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి నిధుల్ని విడుదల చేశారు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంట రుణమాఫీ పథకం అమలుకి సంబంధించి 32 బ్యాంకులకు చెందిన 4276 బ్యాంకు శాఖలు, టీజీసీఏబీ కింద 9 డీసీసీబీలు, తెలంగాణ రాష్ట్రంలోని 5 వాణిజ్య బ్యాంకులకు చెందిన 61 సీడెడ్ సొసైటీలు డేటాని సమర్పించాయి. 11,08,171 కుటుంబాలకు చెందిన 11,50,093 రైతులకు 6,98.93 కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,98 కోట్ల రూపాయలను మొదటి విడతగా 100,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు, మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున. మొదటి విడతలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో రైతులు లబ్ధి పొందనున్నారు. 78,463 కుటుంబాలకు చెందిన 83,124 రైతులకు 454.49 కోట్ల రుణమాఫీ రైతులకి లబ్ధి చేకూరనుంది. పథకం గురించి రైతులు తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులంటూ కొందరు దుష్ప్రచారం చేశారని, తాము అర్హులైన అందరికీ మాఫీ చేస్తున్నట్టు సీఎం చెప్పారు. మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు. గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలు ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి. తమది ప్రజాప్రభుత్వమని, రైతు నేస్తమని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే వేదికపై ప్రతిపక్షాలకి చురకలంటించారు. తాము రుణమాఫీ చేస్తామంటే చాలా మంది అవహేళన చేశారని, కొందరైతే రాజీనామాకు సిద్ధమయ్యారంటూ హరీష్ రావుపై కౌంటర్ వేశారు సీఎం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు కళ్లు తెరుచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతులతో పాటు పేదలకే న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారికి, మీ అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని, ఎక్కడైతే మాఫీ అంశంపై ప్రకటన చేశామో అదే వరంగల్ గడ్డపై కృతజ్ఞత సభ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సభకి రాహుల్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారని తెలిపారు. ఎవరైతే లబ్ధి పొందిన రైతులున్నారో వారంతా ఆ సభకి తరలివచ్చి తమ ఆనందం పంచుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు.
ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే కష్టమవుతుందని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టి తమ ఆనందం చాటుకుంటున్నారు. రైతులతో మమేకమవుతూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. చెప్పిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి హామీ నెరవేర్చారని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలు రైతులకు న్యాయం జరుగుతుందని నేతలు చెబుతున్నారు. రుణమాఫీ మహోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీలు చేపట్టారు.